జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అమలాపురంలో హెచ్ఐవి బాధితులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కె ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ, మంచి ఆరోగ్యం కొరకు ఖరీదైన పండ్లు ఆహార ధాన్యాలే అవసరం లేదని, ఆకుకూరలు పప్పు ధాన్యాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జన కళ్యాణ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీను మాట్లాడుతూ, తమ సంస్థ 2000 నుండి హెచ్ఐవి బాధితులు మరియు చిన్నారుల కోసం పనిచేస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బాధిత చిన్నారులు సుమారు 120 పోషకాహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి రాజా, అమలాపురం డిఎస్ఆర్సీ కౌన్సిలర్ జి కవిత, ఎస్కే రాజా, ముమ్మిడివరం టీడీపీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గొల్లపల్లి గోపి, జన కళ్యాణ్ సిబ్బంది వెంకటరమణ, శాంతి, సత్యనారాయణ, నాగలింగ్, అమల, ఓవీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఆర్గనైజేషన్స్ అవసరం చాలా ఉంటుంది. వాళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే, ముందు పేషెంట్కి కావాల్సిన మనోధైర్యం ఇస్తారు, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చేది ఇటువంటి ఆర్గనైజేషన్స్. అందుకే ముందుగా వారికి ఒకసారి ఇవ్వడం, అలాగే వాళ్ళకి మెడికల్ రిఫర్ చేయడం, అలాగే ప్రతి నెల కూడా వాళ్ళకి పోషకాహారాన్ని ఇట్లా న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం అనేది కార్యక్రమాలు చేసేవాళ్ళు సార్, డైరెక్ట్గా హెచ్ఐవి పేషెంట్తో. సో అలా చేస్తుండగా 2010 వరకు కూడా మేము ఈ కార్యక్రమంలో ఒక ఇంటర్నేషనల్ సంస్థ యొక్క సహకారంతో చేశాము. అయితే 2008 మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అమలాపురం డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే హై రిస్క్ వ్యక్తులు ఉన్నారో, ఫిమేల్ సెక్స్ వర్కర్ కానివ్వండి, ఎంఎస్ఎఫ్ గారు, వాళ్ళలో హెచ్ఐవి బాధ పడకుండా, అలాగే ఎవరైతే ఆల్రెడీ హెచ్ఐవి బాధ పడి ఉన్నారో వాళ్ళకి ఈ వారి నుంచి వేరే వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు రెగ్యులర్గా హెచ్ఐవి పేషెంట్తో మాకు నిర్వహణ వల్ల ఆ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా లోకల్గా చేతల నుంచి డొనేషన్స్ రైట్ చేసి వేరు ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1-2 సార్లు మన సంవత్సరంలో ఆనవాయితీకి ఈ కార్యక్రమం స్టాఫ్ అందరూ కూడా వాళ్ళే గొప్పతనం తీసుకుని చేయడం జరిగింది. అయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన కోవిడ్ సందర్భంగా సుమారు అమలాపురం డివిజన్ స్థానంలో మన ఏపీ పాలిటిక్స్ కావచ్చు, జగన్ బిఎల్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టాఫ్ లోకల్ డొనేషన్ మొబైల్ చేసి ఇప్పటివరకు సుమారు ఒక 10 సార్లు ఈ 1 ఇయర్ టైంలో 10 సార్లు వీళ్ళకి ఈ విధమైన న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చామండి. ఈ క్రమంలో జన కళ్యాణ్ సంస్థ ఏం చేస్తుందంటే, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో రాజమండ్రి మొత్తం జిల్లా వ్యాప్తంగా చాలామంది వాళ్ళకి హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ అనే ఒక సంస్థ కార్పొరేట్ సంస్థ టైఅప్ అయ్యి సుమారు ప్రతి నెల కూడా, సో వెల్కమ్ సార్ రాజా గారు, సో రాజా గారు ప్లీజ్ 2005 నుంచి పనిచేస్తున్న క్రమంలో